హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసైతే చూడండి, ఇంకా 8 అవుతుంది. ఎగ్కైతే బ్లాక్ స్టార్ట్ చేశాను. ఇంకా డిష్ అయితే దోశలు వేసిస్తా ఉంటా తింటున్నాడు. ఇంకా చిన్నవాడికైతే మా వారు అయితే ఇంకా కటింగ్ చేస్తున్నాడు అనమాట, అంటే హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. నేనైతే దోశలు వేస్తున్నాను. రైస్ అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి పిల్లలు, మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఇంకా కొరియర్ అయితే వచ్చిందండి. ఏంటి అనుకుంటున్నారా? మీరు చూసేసేయండి. ఇంకా నేను ఒక 4-5 డేస్ బ్యాక్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట, అది ఈరోజు వచ్చింది. కొంచెం వర్షాల వల్ల కూడా కొంచెం టైం అనేది ఎక్కువ పట్టిందనమాట. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు కింద కోరస్ అనేది హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం స్ట్రెయిట్ స్కేల్తో మనము మార్క్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి పైనకి కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా నీట్గా రావాలి, మనకి కరెక్ట్గా స్ట్రెయిట్గా రావాలి అంటే ఇలాంటి స్కేల్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇది ఎల్ స్కేల్ అంటారు. దీని ప్రైజ్ వచ్చేసి అయితే 210 రూపీస్ అనమాట. ఇంతకుముందు అయితే 190 ఉండే, కానీ ఇప్పుడైతే రీసెంట్గా అయితే దీని ప్రైస్ అయితే పెరిగింది. అంటే నేను ఈ మధ్యకాలంలో చూసినప్పుడు అయితే ఇంకా అంత పెరిగిందనమాట. 210 రూపీస్ మొన్ననే ఆర్డర్ పెట్టాను, ఇంకా వచ్చేసిందనమాట. అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది అండ్ కొంచెం పర్లేదనమాట, మన మనీకి తగ్గట్టు ఉందనమాట. చాలా క్వాలిటీ పర్లేదు, బాగానే ఉందనమాట. ఇంకా ఇదంతా చూడు, చెత్త మొత్తం పక్కన పడేసి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా చూసారు కదా, స్కేల్ అయితే సూపర్గా ఉంది కదా. కొత్త స్కేల్తో ఈరోజు అయితే కొత్తగా కటింగ్ అయితే చేయబోతున్నాను. చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ఎల్ స్కేల్తో చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా. ఇంకా ఈరోజు అయితే మొన్న మా వారైతే 100 రూపీస్కి ఫ్రెష్ చేపలు అయితే తెచ్చారని చెప్పాను కదా, మళ్ళీ తెచ్చారనమాట చేపలు. 100 రూపాయలకే చాలా చేపలు అయితే వస్తున్నాయండి. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని ఇక్కడ కొంచెం తక్కువకే, అంటే అప్పుడే పట్టేసి అప్పుడే ఇస్తున్నారనమాట. లైవ్ ఫిషెస్ అనమాట, చాలా బాగున్నాయి. అయితే ఈరోజు కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో అయితే కొన్ని మెంతులు అండ్ కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, విలాచి అండ్ కొన్ని మిరియాలు ఇంకవైతే వేసేస్తున్నాను. ధనియాలు కూడా వేసుకోవాలి, కానీ నా దగ్గర ధనియాలు లేవు, ధనియాల పౌడర్ ఉందన్నమాట, అందుకని ధనియాల పౌడర్ లాస్ట్లో వేస్తాను. ఇంకా కొంచెం జీలకర్ర, నేను తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకుంటున్నాను. అంటే చేపలు మనం ఎంత తీసుకుంటున్నామో వాటికి తగ్గట్టు మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాను. కాకపోతే మేము చేపలు అయితే తినడం చాలా తక్కువ అండి, ఎందుకంటే ముళ్ళు ఉంటాయని చాలా భయం అనమాట, అసలు తినము. కానీ ఈ మధ్యలో అయితే చాలా వరకు చేపలే తినేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, 100 రూపాయలకు అన్ని చేపలు అంటే ఎవరైనా తీసుకుంటారు కదా. మళ్ళీ అందులో ఒక్కటే ముళ్ళు ఉంటుంది అనమాట, దాని పేరు ఏంటో నాకు తెలియదు. ఒక్కటే ముళ్ళు, పెద్ద ముళ్ళు ఉందనమాట, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా అందుకని ఇంకా మా వారైతే తీసుకొచ్చారనమాట. అంతకుముందు ఒకసారి 100 రూపీస్కి అన్నీ తీసుకొచ్చారు, మళ్ళీ అవి అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చారనమాట 100 రూపీస్కి. చాలా బాగా వచ్చాయండి చూడండి, మళ్ళీ 100 రూపీస్కి ఆ గిన్నె నిండా వచ్చాయి అనమాట. అంటే 2 కేజెస్ పైన వచ్చినాయి అనమాట మళ్ళీ. అందుకని కొన్ని ఫ్రై కోసం, కొన్నేమో కర్రీ కోసం చేస్తున్నాను. దాదాపు మేమైతే 1 వీక్ నుండి చేపలు ఫ్రై ఎక్కువ తింటున్నాం అనమాట, చేపల కర్రీ తక్కువ. ఎందుకంటే చేపల కర్రీ తినాలంటే కొంచెం అంత నచ్చదు, కానీ ఫ్రై అయితే చాలా ఇష్టం మా పిల్లలకు, కానీ నాకు కానీ చాలా ఇష్టం అనమాట. అందుకని ఇంకావేమో మళ్ళీ రేపటి కోసం అనే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇంకేవైతే కొన్ని ఫ్రై, కొన్ని కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే వచ్చారనమాట, వాళ్ళు ఏంటంటే ఇంకా ఇది ఆఫ్టర్నూన్ చేస్తున్నాను నేనైతే కర్రీ, అంటే ఒక 4 కలా చేస్తున్నాను. కొంచెం మేము తినే టైం వరకు అది చల్లగా అయితే బాగుంటుంది కదా. చేపల కూర ఎప్పుడైనా వండిన నెక్స్ట్ డే తింటే టేస్ట్ బాగుంటుందంట, కానీ అంతసేపు మనకు ఓపిక ఉండదు కదా, వెంటనే తినేస్తూ ఉంటాము. అందుకోసమని నేను ఏం చేశానంటే ఈవినింగ్ ఎలాగో అంటే నైట్ మనము 7:30, 8 లేకపోతే 8:30 వరకు తింటాము కదా నైట్ టైంలో,
అప్పటి వరకు కొంచెం కూల్ అయిపోయి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ టైంకు చేస్తున్నాను నేను కర్రీ అయితే. దానికోసం అయితే ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం నూనె కొంచెం కారం అవి మొత్తం మిక్స్ పట్టేసి పెట్టుకున్నాను ముక్కలకైతే. అలా కొంచెం పట్టి పెడితే బాగుంటుందని చెప్పేసి. అండ్ నేనైతే ఎక్కువ ఫిష్ అయితే ఫ్రైకే ప్రిఫరెన్స్ ఇస్తాను, నాకు చాలా ఇష్టము. కర్రీ అయితే అసలు తినలేనండి, నాకు అసలు ఎందుకో నచ్చదు. అంటే మంచిగా టేస్టీగా చేస్తే తింటానేమో తెలియదు కానీ ఎక్కువ అంత ఇష్టం ఉండదన్నమాట. ఈ అసలు ఎప్పుడు చేపలు తినని వాళ్ళము, ఈ 1 వీక్ నుండి చేపలయ్యే చేపలు అయిపోతున్నాయి మా ఇంట్లో. నాన్ స్టాప్గా ఫ్రిడ్జ్లో అయితే చేపలు ఉంటున్నాయి అన్నమాట. ఇంకా ఇవి అయిపోగానే మళ్ళీ తెస్తా అన్నారు కానీ నేను ఏంటంటే కొంచెం గ్యాప్ ఇద్దాము మరీ ఒకటే తినేటని. కానీ చేపలు అయితే మన హెల్త్కి మంచిది. మనం ఏం చెప్పాలంటే చికెన్ అట్లా అవి కొంచెం అంతా హెల్త్కి మంచిది కాదు, కానీ ఫిష్ అయితే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా పెరుగుతాయి కదా, సముద్రంలో కానీ అలా వాటర్లో న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి అవి తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అందుకని అందులో ముఖ్యంగా మనకి ఏదన్నా హైక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట చేపలు ఎక్కువ తింటే. అందుకని నేను ఈ మధ్యలో అయితే కొంచెం అలా వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. మాకు తగ్గట్టుగానే ఇక్కడ తక్కువకి దొరకడం ఒకటి అలా జరుగుతుందన్నమాట. ఇవి ఎక్కడ తెస్తున్నారంటే మేము వెళ్ళే రూట్లో, అంటే మేము వేరే సైడ్ వెళ్ళే రూట్లో ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ కొంచెం కాలువలాగా ఉంటుంది, వర్షం పడినప్పుడు మాత్రమే రోడ్ మీదకి కూడా వాటర్ పోతూ ఉంటాయి అన్నమాట. అక్కడ వర్షం పడినప్పుడు చాలామంది చేపలు పడుతూ ఉంటారు అన్నమాట. చేపలు పట్టేసి అక్కడే సేల్ చేస్తూ ఉంటారు, చాలామంది తీసుకుంటారు ఇక్కడ సైడ్ వాళ్ళందరూ. అవి వర్షాలు పడ్డప్పుడు మాత్రమే మాకు ఇలా తక్కువ దొరుకుతాయి, నార్మల్ టైంలో మాకు ఎక్కువ రేటే ఉంటాయి ఎందుకంటే చేపలు తీసుకుంటే. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉండో వచ్చి పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు తక్కువకి ఇస్తారు. మళ్ళీ మా వారేలాగో అదే రూట్ నుండి ఇంటికి రావాలి కదా, ఎప్పుడు ఉంటే మా ఆయన 7:30, 7:08 అలా వస్తారు కాబట్టి ఇంకా చీకట్ టైంలో వాళ్ళు ఏంటంటే ఇంకా తక్కువకి ఇచ్చేస్తున్నారనమాట. ఇంకా కొంచెం మధ్యాహ్నం టైంలో పోతే అక్కడ కూడా కొంచెం, అంటే ఇప్పుడు 100 అన్నక్కడ ఒక 120, 130 అంతే, 20 రూపీస్ డిఫరెన్స్తోనే అమ్ముతున్నారు అంతే. కాబట్టి చాలా యూజ్ అవుతుంది. అండ్ మేము అనుకున్నాము జస్సుకి ఈ మధ్యలో కొంచెం అంటే హైస్ అనేది కొంచెం నీరు అంటే బాగుండట్లేదు కదా, వాడికి సంబంధించిన ఏమైనా ఫుడ్స్ పెట్టాలని మేము అనుకున్నాము. అదే టైంలో మాకు ఇలా జరగడం వల్ల హ్యాపీగా ఫిషెస్ తింటున్నాము అని 1 వీక్ నుండి నాన్ స్టాప్గా డైలీ ఈవినింగ్ ఫ్రై చేసుకుంటున్నాము. డైలీ 1 వీక్ నుండి డైలీ ఈవినింగ్ ఫ్రై. కర్రీస్ మాత్రము ఒక 2 సార్లు 3 సార్లు చేస్తున్నాను అంతే. ఇంకా ఫ్రై అయితే నాన్ స్టాప్గా 1 వీక్ నుండి డైలీ ఉంటుంది. ఇంకా అదన్నమాట మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకో తెలియదు. ఇక్కడ ఏరియాలో కొంపల్లి సైడ్ ఏరియాల దగ్గర ఉన్న వాళ్ళకైతే చాలామంది తెలిసే ఉంటుంది ఇక్కడ చేపలు పడతారని. అయినా కూడా సిటీలో ఏంటంటే కొంచెం అంతగా తెలిసి తెలియకుండా ఉండొచ్చు తెలియదు. మా దగ్గర అయితే ఇలా దొరుకుతున్నాయి కాబట్టి మేము తినేస్తున్నాము. అండ్ ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. మధ్యలో నేను ఇలా వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను, ఎందుకంటే ఒకటే తీరు మనం ఒకటే ప్రాసెస్లో పోతే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి రేపు మళ్ళీ స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సారీ అండి. చేపలు అయితే కారం పట్టించి మసాలా పట్టించి పెట్టారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు నేను చేపలు వండుతున్నాను కదా ఈ బాండి అయితే, అంటే ఇది గిన్నె అయితే నేను వెంట్రుకలకు తీసుకున్నానండి. చాలా మందంగా చాలా బాగుందండి, అసలు వెంట్రుకలకు అలాంటివి కూడా ఇస్తారా అని చెప్పేసి షాక్ అయిపోయాను నేనైతే. చాలా బాగుంది ఇలాంటి ఫిష్ కర్రీస్ చేసుకోవడానికి, లేకపోతే చికెన్ కూడా కేజీ చికెన్ చేసేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఏదైనా అలా బిర్యానీ కూడా ఒక 1/2 కేజీ పైన చేసుకోవచ్చు అండి, 1/3 కేజీ చేసుకోవచ్చు. అంటే 1/2 కేజీ చికెన్, 1/3 కేజీ రైస్కి బాగా సరిపోతుంది. అలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అన్నమాట. నేను ఇలా దీనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వెంట్రుకలు దాచిపెట్టి మరీ తీసుకున్నాను. చాలా యూజ్ అవుతుంది, ఇంకా మళ్ళీ కూడా తీసుకోవాలి. ఈ మధ్యలో మళ్ళీ ఇలాంటివి ఏమైనా మంచి కనబడితే తీసుకోవాలనుకుంటున్నాను. వెంట్రుకలు కూడా ఆల్రెడీ వేస్ట్ చేయకుండా ఒక కవర్లో పెట్టేసి దాచిపెడుతున్నాను. అండ్ ఇంకా చేపలు అయితే కొంచెం ఈ
ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి. తర్వాత మనం చింతపండు రసం అనేది పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు రసం పక్కన పెట్టుకున్నాను. ఈ మసాలా ఉంది కదా మనం మిక్సీ పట్టుకున్నది, దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి కారం అనేది మనం ఆల్రెడీ ముక్కలుగా పెట్టకుండా దీంట్లో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం మసాలా అయితే ఫ్రై కోసం అని పక్కన పెట్టాను. ఇది అయిపోగానే మళ్ళీ ఫ్రై చేస్తాను. నాకైతే చాలా ఇష్టం ఫ్రై అంటే, ఇంకా అంతే ఇంకా ఆ రోజు. ఇంక ఇది మొత్తం కలిపేస్తున్నాను. కొంచెం న్యాచురల్గా ఉండాలని హ్యాండ్తోనే కలుపుతున్నాను, ఎందుకంటే దాంట్లో కొంచెం కొబ్బరి ముక్కలు అనేది సరిగా మిక్స్ అవ్వలేదన్నమాట. అవి తీసేయడానికి చేత్తో కలిపితేనే మనకి దాంట్లో ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది, లేదంటే కొబ్బరి ముక్కలు అలానే పడిపోతాయి అన్నమాట కర్రీలో. అండ్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా స్టిచ్చింగ్ కానీ ఇంకా షాప్స్ పెట్టుకోవడం కానీ చాలా వరకు జరుగుతున్నాయి. ఈ మా ఏరియాలో కూడా చాలా వరకు టైలరింగ్ షాపులు అవి బాగా ఉన్నాయన్నమాట. అయినా కూడా నాకు కొంచెం పర్లేదు, వర్క్ అయితే వస్తుంది. కానీ ఇంక కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే నాన్ స్టాప్గా ఖాళీ ఉండకుండానే వర్క్ రావాలని నా కోరిక. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి, ఇప్పుడు నాకు డైలీ ఉండాలన్నమాట. నాకు డైలీ ఉంటాయి, కానీ ఏంటంటే ఇంకా కూడా పెరగాలి, కస్టమర్స్ అనేవాళ్ళు ఇంకా కూడా పెరగాలని నేను కొన్ని కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. దానికి ఇంకా నేనేం చేస్తున్నానో అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం ఇంట్లో ఉండి కూడా చాలా విధాలుగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొన్ని కొన్ని బిజినెస్ ఐడియాస్ కానీ ఇంకా కొన్ని కొన్ని టిప్స్ కానీ అలాంటివి కూడా నేను షేర్ చేస్తాను మీతో. అప్పుడు మీరు కూడా ఇంట్లో ఉండి చక్కగా డబ్బు అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన ఫ్యామిలీకి సిటీలో ఉండాలి అంటే తప్పకుండా ఒక్కరు చేసిన దాంతోనైతే బ్రతకలేమండి. కంపల్సరీగా భార్య భర్తలు కష్టపడితేనే సిటీలో హ్యాపీ లైఫ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లేదు అంటే కష్టాలే తప్ప సుఖాలు అనేవి ఉండవు అనమాట. నేనైతే అలా అనుకుంటాను. అందుకోసమే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనతో పాటు మన పిల్లల్ని హ్యాపీగా ఉంచగలుగుతాము. నేను అలా అనుకోనే ప్రతీది నేను ఏదైనా నాది వేరు మా ఆయనది వేరు అని చెప్పేసి నేను అస్సలు అనుకున్నాను అనమాట. మా ఇద్దరిది ఒక్కటే, అంతా ఒక్కటే. అలా ఉంటుంది నా ఫీలింగ్. ఇంకా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అలానే అనుకోవాలి మన ఫ్యామిలీలో, నా మనీ నాకే కావాలి, నీ మనీ నీకే అని చెప్పేసి దాచిపెట్టుకుంటే లైఫ్ అనేది అసలు, అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అయితే బాగుంటుందండి. అందుకని నేనైతే ఎప్పుడు కానీ అలా దాచిపెట్టుకోవడం కానీ అలా నేను అలాంటి అస్సలు చేయను. ఏదైనా ఓపెన్గా చెప్తాను, ఓపెన్గా ఇస్తాను మా వారికి, అంతే. ఆయన ఖర్చు ఆయన సంపాదించిన నేను సంపాదించిన మా ఫ్యామిలీ కోసమే కాబట్టి మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం అంతే. ఇంకా నేను కష్టపడి మాత్రం దాచిపెట్టి నేనేం చేసేది లేదు కదా, అలా అనుకుంటాను నేనైతే. అలా మేము షేర్ చేసుకుంటాము ఒకరికొకరము. అలా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా సాధించగలుగుతారు నిజం చెప్పాలంటే. అలా అనమాట మొత్తానికి అయితే చేపల కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది. చూడండి మనం లాస్ట్లో ఫిష్ అంటే చారు పోసిన తర్వాత ఇలా మనం కలపకుండా ఉండాలండి, లేకపోతే ఫిషెస్ అనేది మొత్తం ముళ్ళు అనేది దాంట్లో పడిపోతాయి అన్నమాట.